अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरि दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपु वराहस्य भवति। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वंदे गुरुपदद्वंद्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननंदनं। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामंटपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। सद्गुरुलकु नमस्कारं चेसुकुंटू हनुमंतुनि అనుగ్రహంతో అఖండంగా సాగుతున్నటువంటి సంపూర్ణ హనుమద్వైభవం కార్యక్రమం చూస్తూ ఉండగా 34వ రోజులోకి అడుగు పెట్టేశాం మనం. కాలోహి దురతిక్రమ అన్నారు వాల్మీకి మహర్షి పదే పదే. కాలమును ఎవ్వరం దాటలేం, కాలం మహావేగంగా వెడుతుంది, కాలమే కీర్తిని కాలమే అపకీర్తిని ఇస్తుంది. మృత్యువునిచ్చిన లేదా అమృతత్వాన్నిచ్చిన సమస్తం కాలప్రభావం, ఆ కాలమే పరమాత్మస్వరూపం. కనుక కాలవిత్ కర్మకృత్ ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. కాలాన్ని తెలుసుకొని సద్వినియోగం చేసుకొని క్షణం కూడా వ్యర్థం చేయకుండా ఎవడు నిరంతరం సత్కర్మాచరణ చేస్తాడో వాడికి దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందుకే కాలవిత్ అంటే కాలమును ఎరుగుము, కాలాన్ని గ్రహించు, కాలమే పరమాత్ముడని తెలుసుకో, సాధ్యమైనంత వరకు వ్యర్థకాల క్షేమం చేయకు. ఇప్పుడు మీరు ఎంత గొప్పవాళ్ళు, నాకు ఆశ్చర్యం ఏంటంటే మిమ్మల్ని చూస్తుంటే పురాణం ప్రారంభమయ్యే ముందు ఒక్క క్షణం కూడా కిక్కురు మండడం లేదు, ఎంతసేపు ఆత్మధ్యానం చేస్తున్నారు. ఇలాంటి మహాత్ముల వల్లే దేశం అంతా కూడా సంపూర్ణంగా ఆధ్యాత్మిక మార్గంలో గడుతుంది. ఒక్కో చోట చూసారా, కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు గందరగోళం కింద కీచుబాచు నరుస్తారు, మధువనంలో ప్రవేశించిన వానరుల్లాగా. దానివల్ల ఉపయోగం లేదు. అలా కాకుండా హనుమంతుడిలాగా సమాధి నిష్టలో ఉండాలి. మాయ శంకరాచార్యుడి దగ్గరికి వెళ్ళి కింకరీభూతం అయ్యిందట. కింకరీకృత్య అంటే అవ్వదు ఎవరికి మాయ, అయినా ఆయన్ని సేవకురాలై వరించింది అన్నారు. రోజు మీరు ప్రారంభంలో ప్రార్థనలో వింటున్నారు కదా, అటువంటి శంకరాచార్యుడిని మనం ఆశ్రయం ఎందుకు చేస్తున్నామంటే ఏ వ్యక్తి అయినా కాలాన్ని గ్రహించలేక వ్యసనాలపాలై కాలాన్ని భ్రష్టత్వం చేసుకుంటాడు. అలా భ్రష్టత్వం చేసుకుంటే ఎన్ని జన్మలైనా వాడికి మోక్షం ఉండదు, పునరపి జననం పునరపి మరణం. దానివల్ల చివరికి చర్విత చర్వణం నవిలిందే నవిలినట్టు అవుతుంది అన్నమాట.
అందులోంచి బయటపడాలి అంటే కాలాన్ని వినియోగం చేయాలి. సద్వినియోగం, కాలాన్ని తెలుసుకోవాలంటే మాయని జయించాలి. మాయని జయించాలంటే సద్గురువులు పట్టుకోవాలి. ఎటువంటి గురువులు పట్టుకోవాలి? ఆ ఎవరికీ సేవకురాలు కాని మహామాయని తన సేవకురాలుగా మార్చుకునేంత స్థాయి కలిగిన గురువులు పట్టుకోవాలి. అటువంటి గురువులలో అగ్రస్థానం పొందినటువంటి వాడు ఎవరంటే కలియుగంలో మనకి శంకరాచార్యుల వారు. ఆదికాలం నుంచి ఈ ఆచార్యులకు ఆచార్యుడు, పరమాచార్యుడు అంటే హనుమంతుడు. అందుకే హనుమంతుడి ప్రధాన స్థానం ఆచార్యస్థానం. ఆయనకు ఆచార్యస్థానం ఎందుకు వచ్చింది అంటే ముందు సేవకుడయ్యాడు గనక. ఒక్కసారి ఎవరైనా పీఠాలు పెట్టి గొప్పవాళ్ళు అవ్వలేరండో, చాలా కాలం సాధన చేసి సేవ చేసి గురువుల్ని గురువుల్ని మెప్పించి మెప్పించి ఎప్పుడో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. హనుమంతుడు ఎంత సేవ చేశాడు! రాముడే ప్రాణం అనుకుని నిరంతరం ఆయన వెంటబడి తిరిగి తిరిగి నన్ను మించినవాడు లేడు సేవకులలు అనిపించుకున్నా కదా గొప్పవాడయ్యాడు. ఇవాళ సడన్గా గురువుగారి దగ్గరికి వచ్చి ఒక్క క్షణకాలంలో నేనే గొప్పవాడైపోవాలంటే అవ్వలేవరు కూడా. ఎంత సమ్మెట పోటులు తినగా తినగా ఇనుములో ఉన్న తుప్పు పోయి కత్తి అవుతుంది. ఒక ఇనుముని కొలిమిలో కాల్చి దెబ్బలు కొట్టి కొట్టి దాన్ని పదునెక్కించి ఒక మంచి ఆయుధంగా ఎలా తయారు చేస్తున్నారో, బంగారం దాన్ని కూడా కొలిమిలో కాల్చిన తర్వాత చిన్న చిన్న సుత్తితో కొట్టి అప్పుడు మనకి ఉంగరంగా చేస్తే అప్పుడు మేలు వేలికి ధరిస్తాం. అంగుళీయకం అవ్వాలంటే, ఆభరణం అవ్వాలంటే బంగారం కూడా దెబ్బలు తినాలి, అది కూడా అగ్నిలో శుద్ధమవ్వాలి. అలాగే మనం కూడా గురువుల దగ్గర సేవ చేసి శుద్ధమవ్వాలి. గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుని పొద్దున్న వచ్చి సాయంకాలానికల్లా గురువుగారి తర్వాత నేనే గురువుని అనుకుంటే 100 సార్లు గురువుగారి వెనకాతలు పడి ఫోన్ చేసినంత మర్చేతోడు గొప్పవాడు అవడం, మళ్ళీ పునర్జన్మ పునరపి మరణం అందులో పడిపోతాడనమాట, భ్రష్టుడైపోతాడు. హనుమంతుడు చేసిన మహాసేవ రామాయణం చాలాసార్లు విన్నాం, మీకు తెలుసు. ఇంతకు పూర్వం కూడా మనం సుందరకాండలో చెప్పుకున్నాం, కలవరించిపోయాడు రామపత్ని కోసం, ఆ తల్లిని చూడడం కోసం ఆవిడ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అందుకే ఆ మహానుభావుడికి నవమ బ్రహ్మ పదవి వచ్చింది. అటువంటి మహానుభావుణ్ణి కాలము నెరిగిన భీముడు ఇప్పుడు పట్టుకోవడానికి వెడుతున్నాడు. భీముడు కూడా సామాన్యుడు కాదు, గుర్తుపెట్టుకోండి. భీముడు హనుమంతుడికి తమ్ముడు. హనుమంతుడు కావాలని భీముడిని ఎప్పుడు వెంటబడి పట్టుకునేవాట, మా తమ్ముడు మా తమ్ముడని. సాధారణంగా అందరికీ తెలుసున్న భీముడు కేవలం యుద్ధంలో పరాక్రమం మాత్రమే ఎరిగినవాడు. భారతంలో ఏనాడైనా వెనకంజ వెయ్యని వీరుడు ఉన్నాడా అని మీరు ప్రశ్నిస్తే ఒక్కడే ఒక్కడు కనబడతాడు. ఆయన ఎవరు అంటే భీముడు పాండవుల్లో. సరే, చంటిపిల్లాడు. అభిమన్యుడు కూడా అంతే, మహావీరుడు. వాడు వెనకంజ వేయకుండా చచ్చిపోయాడు. కానీ అతన్ని ఎందుకు ఎత్తుకోవటం లేదంటే, మనం వెనకంజ వెయ్యకుండా యుద్ధంలో ముందుకు వెళ్ళడమే కాదు, చావకుండా వెనక్కి తిరిగి రావాలి. వాడు యోధుడంటే మంచి మొండితనంతో వెళ్ళిపోయి చచ్చిపోతే ఉపయోగం ఉంది? కాబట్టి అభిమన్యుడు ఎంత గొప్పవాడైనా, భీష్ముడు ఎంత గొప్పవాడైనా, వెనకంజ వెయ్యని వాళ్ళైనా వాళ్ళు యుద్ధంలో పడిపోయారు. భీముడు అలా కాదు. మొత్తం 18 రోజులు యుద్ధము వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది భీముడు అంటే ఏమిటో. అటువంటి మహాయోధుడు, పరమయోగి, అన్నీ ఉండి కూడా నిర్వికారంగా ఉండగలడు. అంతెందుకు మహాభారతంలో శల్యపర్వంలో చెప్పారు, బలరాముడు గదపుచ్చుకొని భీముడు తలకాయ పగలగొడతానని వచ్చాడు దుర్యోధనుడి మీద పక్షపాతం కొద్దీ. దుర్యోధనుడి తొడలు విరిగిపోతే దానికి మూల కారణం భీముడు అధర్మం చేశాడంటూ భీముడి మీదకి వచ్చాడు. అప్పుడు అక్కడ రాశారు తిక్కన గారు, నిజముఖ నిజబల సోదర బలంబు లేఖముఖంబుగా ఎల్లప్పుడూ గలుగు మహానిర్వికార యోగ బలంబున అన్నారు ఆయన. తనకు అసలు స్వతసిద్ధంగా ఉన్న బలం వల్ల మీదకొస్తున్న బలరాముడిని చూసి చలించలేదే మాత్రం. పక్కన సోదరులు ఉన్నారు, ఆ బలం వల్ల చలించలేదు. అన్నిటికీ మించి ప్రళయం వచ్చి మీద పడినా, పిడుగొచ్చి మీద పడినా ఏనాడు చలించని మహా దైవబలం, మనోబలం కలిగినవాడు. అంతటి మానసిక బలం ఉండడం వల్లే ఆయన ఎప్పుడూ చెక్కు చెదరలేదన్నారు. అప్పుడు కృష్ణుడు వచ్చి, అన్నయ్య ఎవరి మీదకి గద ఎత్తుతున్నావు? భీముడి మీదక. భీముడు ఏం చేశాడో తప్పు నిరూపించని అడిగాడు. 8 అడుగులు పైకి ఎగిరాడు దుర్యోధనుడు. అప్పుడు భీముడు వాడి నెత్తి మీద కొడదాం అనుకున్న గద వెళ్ళి తొడక తగిలింది. తప్పు ఎవడది? గదాయుద్ధంలో 8 అడుగులు పైకి ఎగరకూడదు. ఎప్పుడు గదాయుద్ధంలో 2 అడుగులు దాటి పైకి ఎగరకూడదట. వాడు ఇష్టం వచ్చి రెచ్చిపోయి జామని పైకి ఎగిరేవాడు. ఆ ఎగరడం వల్ల చేతులారా చేసుకున్నాడు. చాలామందికి భారతం సరిగ్గా అర్థం కాక భీముడు కావాలని తొడ మీద కొట్టాడు అనుకుంటారు. కానీ భీముడు తొడ మీద కొట్ల, నెత్తి మీద కొడదామనుకున్న గదాఘాతం వాడు ఎగరడంలో తొడలకు తగిలింది. వాడి కర్మయోగం అది. ఆ విషయాన్ని కృష్ణుడు స్వయంగా నిరూపించి వాడు చేసుకున్న తప్పు అన్నాడు ఆయన. తర్వాత భీముడి ప్రతిజ్ఞ అటువంటిది. వాడు ఏం చేశాడు? ద్రౌపదిని నా తొడ మీద కూర్చోమన్నాడు. తొడ మీద కూర్చోమనడం తప్పే కదా, మహాపాపం ద్రౌపది వంటి పతివ్రతని. ఆ క్షణమే నీ తొడలు విరగొడతానన్నాడు ఈయన.
ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నాడు, ప్రతిజ్ఞ చేశాడు గనక, ఎవరైనా ప్రతిజ్ఞ చేశాక నిలబెట్టుకుంటారు మహావీరుడు గనక అని మొత్తం మీద సోదరుణ్ణి తప్పు చేయకుండా ఆపేశాడు. యుద్ధానికి వెళ్లకుండా భీముడు బుర్ర పగల కొట్టకుండా వెనక్కి లాగాడు, అది వేరే విషయం. ఎందుకు చెబుతున్నానంటే భీముడిలో అనేక మహాశక్తులు ఉన్నాయి, మంచి మనోబలం ఉన్నది. అటువంటి మహానుభావుడు కాబట్టే సౌగంధిక పుష్పాల కోసమని ద్రౌపది కోరగానే మహావేగంగా బయలుదేరాడు. ఇంకొక కారణం కూడా, భీముడు గొప్పతనం చెప్పమంటారా? ఆకాశం నుంచి ఒక సౌగంధిక పుష్పం వచ్చిందని నిన్న మీకు చెప్పాను. ఆ పువ్వు చేతిలో పడగానే ద్రౌపది తెమ్మందనుకోండి, ఆ మాత్రానికి ఆయన కదలడు. ఆవిడ ఏమంది, ఈ కుసుమం మహా అద్భుతమైన సువాసనతో ఉంది, బంగారుపు రంగులో ఉంది, మధురమైనటువంటి రేకులు దీనికి కనపడుతున్నాయి, కోమలంగా ఉన్నాయి. ఈ పువ్వులు మనం కొప్పులో పెట్టుకోవడానికి కాదు, మీ అన్నగారు నిత్యం శివపూజ చేస్తాడు. ధర్మరాజు గారు శివపూజ చేయకుండా పొరపాటున పాలు కూడా తాగడం. ఆ రోజుల్లో మనకు వల్ల కాఫీలు లేవు అనుకోండి, కాబట్టి ఆయన పాలు తాగాలంటే ఉదయం పూట ముందు శివపూజ చెయ్యాలి. నిత్య శివపూజ ధురంధరుడు. శివుడికి ఆవు పాలతో అభిషేకం చేశాక అప్పుడు ఆవు పాలను కాచుకుని అందులో పటికి వెల్లం వేసుకుని రోజు ఉదయం పూట ఆయన స్వీకరించేవాట తీర్థంగా. అది ఆయన గొప్పతనం, నిత్య శివపూజ ధురంధరుడు. ఎంత శివపూజ చేస్తాడో అంత కృష్ణ భక్తి. శివకేశవులిద్దరినీ సమానంగా పూజించే మహానుభావుడు ఆయన. అటువంటి పుణ్యాత్ముడు శివపూజ చేసుకునేటప్పుడు ఈ సౌగంధిక పుష్పాలుంటే ఎక్కువ సంతోషిస్తాడు. ఈ పువ్వులు నిజంగా శివుడి కోసమే పూస్తూ ఉంటాయి, కాబట్టి ఈ పువ్వులు తీసుకొచ్చామంటే ఆయన ఆనందిస్తాడు. అన్నగారి చేత అపూర్వ సౌగంధిక పుష్పాల చేత పూజ చేయించిన పుణ్యం వల్ల నీకు కూడా కీర్తి వస్తుంది, మోక్షము లభిస్తుంది. ఇట్టి కుసుమంబులు కడుంబెక్కులుగా వలవదే, ఒకటి రెండు అడగల, ఆవిడ 1000 అడగల, కడుంపెక్కులు చాలా ఎక్కువ కావాలి అనగా నీకు మనఃప్రియం చేస్తాను, ఇప్పుడే బయలుదేరతాను, నువ్వు ధర్మరాజు దగ్గరికి పో, నేను మాత్రం ఆ పువ్వుల కోసం గంధమాదన పర్వతం ఎక్కి అటు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇప్పుడు బదరీలో ఉన్నారు వాళ్ళు, బదరీ నుంచి గంధమాదన పర్వతానికి 4-5 కిలోమీటర్లు నడవాలి, కొండెక్కాలి, అక్కడ ఏముంటుందో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు, నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండకూడదు. ఈ హిమగిరిలో ఎన్ని సొగసులు ఉంటాయో అన్ని ప్రమాదాలు ఉంటాయి. ఇక్కడ యక్షులు రాక్షసులు తిరుగుతూ ఉంటారు, అప్పుడప్పుడు పరమక్రూరులైన దానవులు, ఆడవాళ్ళు ఎత్తుకుపోయే జటాసురుడు వంటి వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ సమయంలో. అందుకని అటువంటి వాళ్ళతో నీకు ప్రమాదం గనక, అదిగో ఆ దూరంగా కనపడుతున్న గుడి దగ్గర ధర్మరాజు ఉన్నాడు, నకులుడు ఉన్నాడు, సహదేవుడు ఉన్నాడు, ధౌమ్యుల వారు ఉన్నారు, అన్నిటికీ మించి రోమశ మహర్షి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళిపో, నేను పువ్వులు తీసుకొస్తానని బయలుదేరాడు. ఆ తర్వాత బయలుదేరేటప్పుడు మంచి బంగారపు ధనుస్సు ఉంది ఆయన దగ్గర, ఆ ధనుస్సు కుడి చేతికి తగిలించుకున్నాడు, వెనకాల అమ్ముల పొదులు రెండూ పెట్టుకున్నాడు బాణాలు, దాంతోపాటు ఒక ఖడ్గం వరలో పెట్టుకున్నాడు, మంచి గద కూడా పెట్టుకున్నాడు. ఎద్దెసలంతన రుచులను నల్దిక్కుల దీపింపుచుండ వెలుగునది అన్నారు. భీముడి గదట మంచి బలమైనది, ఆ రోజులలో 5000 కిలోల బరువు ఉండేటటువంటి గదని ఆయన ప్రత్యేకంగా చేయించుకున్నాడు. లోపల అసలు సిసలైన ఇనుము ఉక్కు తాపడం చేయబడి దానిపైన బంగారం పోత కూడా పోయించుకున్నాడు ఆయన. అప్పుడప్పుడు యుద్ధంలో పోత పోయినప్పుడల్లా మడి రాగానే కొత్త పోత పోయించుకుంటూ ఉంటాడు ఆయన. ధగ ధగ వెలిగిపోయే గద, ఆ గదాఘాతం తిని బతికాడంటే వాడు మహా అదృష్టవంతుడి కింద లెక్క అనమాట. దాని దెబ్బతిన్నాక ఇంకెవడో బతకడో, నేను చెప్పేది ఆ రోజుల్లో వీరులు, ఇప్పటి వాళ్ళ గురించి అసలు చెప్పడం అనవసరం కూడా. వీళ్ళు స్టేజీ మించి కింద పడితేనే ఇక మళ్ళీ లేవరు మర్నాడు. కాబట్టి ఆనాటి మాట చెప్తాను, గదాఘాతం తిని బతికిన వాళ్ళు ఉన్నారుగా. మరి శల్యుడు భీముడు యుద్ధం చేస్తే శల్యుడు స్పృహ తప్పిపోయి మళ్ళీ అరగంటలో లేచేట, భీముడు దెబ్బలు తిని కూడా. కాబట్టి ఎటువంటి వీరులు ఆలోచించండి. అటువంటి గదని పుచ్చుకుని గంధమాదన పర్వతం పైకి ఎక్కడం మొదలెట్టాడు మహావేగంగా. ద్రౌపది అన్నగారి వైపు వెళ్ళిపోయింది ధర్మరాజు గారి కేసి. ఈయన దారి పొడుగోత మంచి రత్నాలు తాపడం చేయిపోయిన కొండగుహలు చూశాడు. ఆ కొండగుహలలో మహానుభావులైన దేవతలు తమ భార్యలతో విహరిస్తున్నారు. మరికొన్ని కొండగుహలలో యోగులు శివలింగాన్ని పెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తున్నారు. అసలే అది హిమాలయం, పైగా చల్లని ప్రాంతం. ఆ చల్లని ప్రాంతంలో నిజంగా హిమజలంతో స్నానం చేయిస్తున్నారు వాళ్ళనమాట. శంకరాచార్యుల వారు శివమానస పూజలు ఏం చెప్పారు? రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం
దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యత. అంత మనస్సుతోటే పూజ. ఇది చాలా గొప్ప భావన. ప్రభు ఈశ్వర, నేను నా మానసికంగా నిన్ను పూజిస్తున్నాను. నా మనస్సులోనే ఏమనుకుంటున్నానమాట, నా హృదయం రత్నముల చేత తయారు చేయబడిన ఆసనం. ఎక్కడో ఆసనం పెట్టట్లా, నా మనస్సులోనే నీకు ఆసనమిచ్చాను. అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించాను. ఆ శివలింగానికి అభిషేకం చేయడానికి చల్లని నీళ్లు మంచిది. ఎప్పుడైనా శివుడికి ఎంత చల్లని నీరు పోస్తే అంత ఆనందపడతాడు. వేడి నీళ్లతో అభిషేకం చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి, శాస్త్రం నిషిద్ధం అది. శివలింగానికి అభిషేకం అయిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడగచ్చు, కానీ అభిషేకం మాత్రం మహాన్యాసపూర్వకంగా కానీ నమక చమకాలతో కానీ చేస్తున్నాం అనుకోండి, వెంటనే అప్పుడు చల్లని నీళ్లతోంటే పొయ్యాలని శాస్త్రం. అందుకే వేసవకాలంలో పూర్వకాలంలో ప్రత్యేకమైన మంచుగడ్డలు తెప్పించి పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఆ మంచు వేసి ఆ నీళ్లు చల్లబడ్డాక ఆ నీళ్లతో అభిషేకం చేసేవారు. ఉష్ణోదకేన నశ్నపయామి అని ఒక శపథం చేయాలని ఒక నియమం. శివుడి దగ్గర మాత్రం వేడి నీళ్లు వనికిరవు. తక్కిన వాళ్ళందరూ వేడి నీళ్లు పోసుకుంటే సంతోషపడతారు. ఆయన మాత్రం నెత్తి మీద ఎప్పుడూ చన్నీళ్లు పెడితేనే ఆనందపడతాడు. ఎంత చల్ల నీళ్లు పోస్తే అంత ఆనందం. మనకి చల్ల నీళ్లు పోస్తే రొంపడుతుంది, ఆయనకి అది వేరు. పరమాత్ముడి యొక్క నియమాలు వేరన్నమాట. సహస్రార కమలాన్ని మనం వికసింప చెయ్యాలంటే, మనకి ధ్యానం బాగా జరగాలంటే ఈశ్వరుడి మీద కేవలం హిమజలమే పోయాలి. అందుకని హిమజలై స్నానం అన్నారు. అన్నీ ఆయనకి మానసికంగానే. ఆఖరిని అంటాడైనా అపూర్వమైన భావన, ఆత్మాత్వం, నా ఆత్మే నీవు, నీవెవరివి, నా జీవాత్మవి. గిరిజామతి, నా బుద్ధి సాక్షాత్తు అమ్మవారు జగన్మాత గిరిజాదేవి పార్వతీదేవి బుద్ధి. సహచరాహ ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి. సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరౌ యద్యత్ కర్మ కరోమి తత్తత్ అఖిలం శంభో తవారాధనం. ఇంకా నా చుట్టూ తిరిగే ఈ స్నేహితులు ఉన్నారే, వాళ్ళెవరు నీ సహచరులు అంటే ప్రాణాహ, నా ప్రాణాలు. శివుడికి ఎప్పుడు కూడా పరివారం ఉండాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా పరివారం లేకుండా వెళ్ళడు. ఒక శాస్త్రనియం ఏమిటంటే, భగవంతుడు కానీ భగవత్ సేవ చేసేవాళ్ళు కానీ పౌరాణికులు కానీ పీఠాధిపతులు కానీ ఒంటరిగా వెళ్ళకూడదు. వాళ్ళు కూడా కొంతమంది పరివారం వెళ్ళాలి. పద్మాకర్ గారు ఉపన్యాసానికి రమ్మని పిలిస్తే టింగు రంగాన్ని నేను ఒక్కడిని రాకూడదు, నా కూడా నలుగురు ఉండవలసిందే. వీళ్లతో సమానమైన భోగాలు వాళ్ళు అనుభవించవలసిందే. ఇది ఒక శాస్త్ర నియమం. ఇప్పుడు శివ, నీ చుట్టూ ప్రమథగణాలు ఉంటారు. ఇప్పుడు నా శరీరంలో ప్రాణాలు ఉన్నాయే, పంచప్రాణాలు, ఇవే నీ సహచరులు, నీ కెంకరులు అనుకో. ఇంకా నీకు ఇల్లు, మందిరము అంటే ఇల్లు, దేవమందిరం దేవాలయం అన్న ఒకటి, దేవుడికి ఇల్లు అన్నమాట అర్థం. అక్కడ మందిరం అన్న ఆలయం అన్న ఇల్లు అని అర్థం. నీ దేవాలయం ఏమిటి అంటే, ఇదం శరీరం, ఈ శరీరం, నా శరీరం నీ దేవాలయం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శివ, నా శరీరమే నీ దేవాలయం, దేహో దేవాలయ ప్రోక్త అని అంతరార్థం అనమాట. ఇందులో ఉన్న ప్రాణాలు నీ సేవకులు, ఇందులో ఆత్మ నీవు, ఇంకా మతి బుద్ధి అమ్మవారు పార్వతి. ఎంత అద్భుతమైన భావన ఇప్పుడు అర్థమైందా? మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒకవేళ వెళ్ళలేకపోతే అలాగని గుళ్ళోకి వెళ్ళడం మానేయమని కాదు అక్కడ నేను చెప్పేది, ఈ భావనతో వెళ్ళమని అంతరార్థం అనమాట. పూజాతే విషయోపభోగ రచన, నేను రోజు ఏం చేస్తున్నాను, కాఫీలు తాగుతున్నాను, టిఫిన్లు తింటున్నాను, హాయిగా పడుకుంటున్నాను, అనేక భోగాలు అనుభవిస్తున్నాను. ఈ భోగములన్నీ నీ పూజ. రోజు మనం ఏం చేస్తున్నాం, భోగాలు అనుభవించినప్పుడు నేను తింటున్నాను, నేను తాగుతున్నాను అనుకోకుండా, ఇదంతా శివ పూజ అనుకోండి. మీరు తాగే సమస్తమైన పదార్థాలన్నీ ఆయనకే వెళ్ళిపోతాయి, మీరు తినే పదార్థాలన్నీ ఆయనకు వెళ్ళిపోతాయి. విషయోపభోగ రచన అంటే మనం అనుభవించే ఆహారాది పదార్థాలు, శయనాది పదార్థాలు, ఇవన్నీ కూడా ఈ భోగాలన్నీ శివ పూజ అని భావించు. నిద్రా సమాధి స్థితి, అప్పుడప్పుడు ఉపన్యాసం వింటున్నప్పుడు కళ్ళు మూసుకుంటారే, నిద్ర వచ్చినప్పటికీ నేను నిద్రపోతున్నాను అనుకోవద్దు, ఇది సమాధి అనుకోమని ఆయనకు అర్పించమన్నాడు. ఆయన మన నిద్రని ఆయనకి సమాధి స్థితిగా సమర్పించాలి. ఆ భావన కలిగితే ఆ రోజు నుంచి మనం నిద్రపోతే అది నిద్ర కింద లెక్క కాదు, సమాధిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక పదయోహో
సంచారహ ప్రదక్షిణ విధి. నేను కాళ్లతో అటు ఇటు తిరుగుతున్నాను, దేవాలయంలో తిరిగాను, వ్యాపారానికి తిరిగాను, బస్టాండ్కి తిరిగాను, నా కాళ్లతో తిరిగే ప్రతి అడుగు కూడా నీకు ప్రదక్షిణమనుకో అన్నాడు. సంచార పదయోహ అంటే పదయోహ సంచారహ, నా రెండు కాళ్లతోటి నడుస్తున్న నడకంతా ప్రదక్షిణ విధి, నీ చుట్టూ చేసే ప్రదక్షిణ. స్తోత్రాణి సర్వాగిరౌ, సర్వ గిర, గిరశబ్ద గీహి అంటే వాక్కు అని అర్థం, సర్వాగిరహ అంటే సమస్త వాక్కులు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నా దానికి అర్థమే లేదు కదా. అలా మాట్లాడుతూనే ఉంటాం, ఎంత వద్దన్నా ఉపన్యాసానికి వచ్చినా ఫోన్లో కూడా మాట్లాడుతూనే ఉంటాం, మన పని మందే ఆయన పని ఆయనదే అనుకుంటున్నాం. ఈ విధంగా ఏం మాట్లాడుతున్నా ఈ సర్వాగ్రహ సమస్త వాక్కులు కూడా స్తోత్రాన్ని, నీ స్తోత్రాలు అనుకో. రోజు శివ శివ శంభు అని పాడుతున్నావు అనుకో, మేము మాట్లాడుకునే మాటలన్నీ నీ స్తోత్రములు. ఇంతెందుకు? యద్యత్ కర్మ కరోమి యత్ యత్, ఏ ఏ కర్మ పని అఖిలం అంటే కొంచెం కూడా మిగలకుండా శేషము లేకుండా ఉదయం నుంచి నిద్రపోయేదాకా నేను ఏ ఏ పనులు చేస్తున్నానో, విశ్రాంతి లేకుండా నిరంతరం నేను ఏ పని చేస్తున్నానో ఆ పనులన్నీ కూడా శంభో ఓ శివ తవ ఆరాధనం, నీ యొక్క ఆరాధనమని భావించు, నేను చేసే ప్రతి పని నీకు అర్పించేశాను అన్నాడు ఆయన. అంటే మనం ఏం చేసినా ఆఖరిసారిగా నా సమస్త కార్యక్రమములు నీ సేవయే, నీ ఆరాధనమే, ఇది మానసిక పూజ. ఇటువంటి మహత్తరమైన మానసిక పూజ చేసేవారు ఇప్పటికీ కూడా హిమాలయ కందరములలో, హిమాలయ గుహలలో ఉన్నారు. ఉన్నారు వారు, వాళ్ళంతా మనల్ని దివ్య దృష్టితో చూస్తున్నారు కాబట్టి వారి అపూర్వమైన ఉపాసనా బలంతో మనం అంతో ఇంతో ఆపోసిన పట్టుకుని అన్నం తినగలుగుతున్నాం. వారి ఉపాసనలు అయితే ఆపోసిన లేదు, ఇంకా అసలు ఆపస్సే లేదు, నీరే లేదు. అంతటి మహాత్ముల్ని చూచాడు, సంతోషపడ్డాడు. వారికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక మంచి కదళీషండ దర్శనంబులను, కదళి అంటే అరటి, షండము అంటే సమూహం, అన్ని అరటి చెట్లే. ఓ ఆకాశం అంతెత్తు పెరిగిపోయిన మంచి అరటి చెట్లు, సువాసనతో కూడిన పళ్ళతో ఉన్నాయి. చక్కెరకేళి అరటిపళ్ళు, పొడుగు అరటిపళ్ళు అన్నీ కూడా, వాళ్ళు పిచ్చి పిచ్చి అరటిపళ్ళు ఇవి కావు, కృత్రిమమైన అరటిపళ్ళు కావు, మంచి మధురంగా పండినవి కొన్ని, అప్పుడే గెలలు వేస్తున్నవి కొన్ని, గెలవేయడానికి వీలుగా ఒక ఆకు బయటకు వస్తున్నవి కొన్ని, అసలు ఏ ఆకులు లేకుండా చిన్న చిన్న మొదలుగా ఉన్నవి కొన్ని, ఇటువంటి అనేకమైనటువంటి ఫలవృక్షాలు అన్ని అరటి చెట్లు అక్కడ కనబడ్డాయి. వాటిని చూచాడు. బాగుంది వాతావరణం, మంచి అరటి చెట్టు పళ్ళు, కానీ ముందు పువ్వులు తెచ్చేదాకా నేనేం తినకూడదు అనుకున్నాను. నిగ్రహం ఉంది మళ్ళీ ఆయనకి, నిజంగా భీముడికి ఆకలి ఎక్కువ. అటువంటి అరటిపళ్ళు కనబడితే ఎవడన్నా అంతో ఎంతో తినాలనిపిస్తుంది, పైగా కాలినడకన వెడుతున్నాడు ఆయన. అయినా సరే శివ పూజ చెయ్యడానికి వెళ్ళాలి, వెళ్ళాలంటే అక్కడి నుంచి ఆ పువ్వులు తేవాలంటే నిరాహారంగా వెళ్ళాలనుకుని వెళ్ళడం మొదలెట్టాడు ఆయన. అంటే దీన్ని బట్టి భీముడిలో కూడా జితేంద్రియత్వం ఉన్నది. కేవలం అందరం అనుకున్నట్టుగా తిండిపోతు కాదు ఆయన. మందార మందిర సుగంధి గంధవహ స్పరిశనంబులను, ఇంకక్కడ కొన్ని మందార వృక్షాలు ఉన్నాయి. ఈ మందారాలు కాదు, మందారం అంటే పారిజాతాలు, అవి కల్పవృక్షం. అటువంటి కల్పవృక్షాల నుంచి పెద్ద పెద్ద పువ్వులు, ఆ పువ్వులలో నుంచి సువాసన వస్తోంది. చల్లని సువాసనతో కూడిన గాలి శరీరానికి తగలగానే శరీరం మీద ఉన్న చెమటంతా తొలగిపోవడం, దాంతో సుఖపడ్డాడు ఆయన. అలికుల కోకిలాలాప శ్రవణంబులను, అక్కడ తుమ్మెదలు తామర పువ్వుల మీద, మందార పుష్పాల మీద వాలి జమ్మంటూ ఝంకారం చేస్తూ తేనె తాగుతున్నాయి, ఆ ఝంకారాలు విన్నాడు. కోకిలల యొక్క కుహూ కుహూ శబ్దాలు కూడా విన్నాడు. మొత్తం వని అంతా వికసించింది. అదృష్టం ఏంటంటే అది మే నెల వాళ్ళకి, వైశాఖ మాసంలో బాగా కోకిలల యొక్క కుహూ కుహూరు అవ్వాలుంటాయి. సాధారణంగా జ్యేష్ఠమాసం వచ్చే లోపు, జ్యేష్ఠమాసంలో కూడా ఇప్పుడు కూస్తున్నాయి కానీ చైత్ర వైశాఖ మాసాలు రెండు వసంత ఋతువు, వసంత ఋతువులో మాత్రం కోకిలలు తప్పగా తియ్యడి తియ్యమామిడి చెట్ల యొక్క చివుళ్ళు మేసి మత్తెక్కి కుహూ కుహూని కూస్తూ ఉంటాయన్నమాట. కమ్మని లతాంతముల కుమ్మన శివచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ముల సగంచోతమ్ముల సత్కిసలయమ్ములను ముకుళమ్ములను నాను చువించిన నిశమ్ము సుమనోభారమ్ముల చెంపక చెయ్యమ్ములను అశోక నికరమ్ములను అని నన్నయ్య గారు ఆదిపురంలో అపూర్వమైన లయగ్రాహి అనే ఛందస్సులో రాశాడనమాట. వాతావరణం అంతా శుభావహంగా ఉంటుంది ఆ కాలంలో. సువాసనలతో కూడిన పువ్వులు, అందులో ఉన్నటువంటి తేనె తాగుతున్న తుమ్మెదల ఝంకారాలు, తీయ మామిడి చెట్ల చివుళ్ళు తిని
కుహు కుహు అని మత్తెక్కి కూస్తున్నటువంటి కోకిలలు ఇవన్నిటిని చూచుకుంటూ శబ్దాలు వింటూ సర్వర్తు కుసుమ సురుచిర గంధ ఘ్రాణంబులను అన్ని ఋతువులలో పూసే పువ్వులు అక్కడున్నాయట. ఆ సమయంలో అన్నీ పూసి ఉన్నాయి, అందుకని సర్వ ఋతు కుసుమ అన్నాడు. అన్ని ఋతువులలో వచ్చే అనేక పుష్పాలు ఒకేసారి అక్కడ వికసించి ఉన్నాయి. వాటి మీద నుంచి వస్తున్న సుగంధాన్ని పీల్చుకుంటూ అతి మధుర ఫల ఆస్వాదనం, మంచి పళ్ళు కూడా ఉన్నాయి, ఆ పళ్ళ మీద నుంచి వచ్చే వాటిని ఆస్వాదిస్తూ ఆ మహాత్ముడు ముందుకెళ్ళాడు. బద్ధ ప్రమోద హృదయుండగుతూ మంచి సంతోషంతో వెళ్ళాడు. ఎంతలో ఎదురుగుండా ఆ ప్రాంతంలో క్రూర మృగాలు బాగా ఎక్కువ ఉంటాయి. నేను చాలాసార్లు చూశాను, కేదారంలో మంచి ఎలుగుబంట్లు యువతల నుంచి అవతలకు చూడండి, ఈ కొండ మీద అవతలకి, మధ్యలో మందాకిని ప్రవహిస్తూ ఉంటుంది మనం నడిచే ప్రాంతంలో, దానికి ఎదురుగుండా ఉన్న కొండ మీద అప్పుడప్పుడు ఎలుగుబంట్లు పైకి పాకుతూ కనపడతాయి. గొప్ప ఎలుగుబంట్లు ఉంటాయి, వాటికి చలికాలంలో తట్టుకోవడానికి వీలుగా బొచ్చు ఎక్కువగా ఉంటుంది. కొన్ని తెల్ల ఎలుగుబంట్లను కూడా చూశాను నేను. అందువల్ల చెబుతున్నమాట, అక్కడ చెప్పారు మంచి మృగములు తనకి ఎదిరి వచ్చు మృగంబులందాకి ఎదురుగుండా కొన్ని పరుగు పరుగులు వస్తున్నాయట, ఎవడో మనిషి వచ్చాడని. అవి ఎటువంటివి? సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరిశరభక కిటిమల్లాద్భుత కాక గోక మయమైన వనం అన్నారు. అది ఏ వేపు చూచినా సింహాలు, మంచి మంచి శరభ మృగాలు, ఎనిమిది కాళ్ళ మృగాలు. శరభ మృగం అంటే సింహాన్ని అవలేలగా తన్నుకుపోతుంది. మీరు శ్రీలంక వస్తున్నారు, మీకు అక్కడ శరభ మృగం అంటే ఏమిటో చూపిస్తాను. గుళ్ళో శరభసాల్వము అనే పేరుతో వీరభద్రుడు అవతరించి నరసింహస్వామి వారిని ఒక తొక్కు తొక్కి ఆయన కోపాన్ని ఉపసంహరింపజేశాడు. ఆ శరభసాల్వ మృగం యొక్క ఆలయం ఉన్నది అక్కడ, చాలా అద్భుతం. నా ఐప్యాడ్లో కూడా దాన్ని చిత్రీకరించి అట్టే పెట్టా. ఎనిమిది కాళ్ళు ఉండేవి ఆ జంతువులకి, రెక్కలు ఉండేవి. అవి క్రమంగా దాదాపు లక్షన్నర సంవత్సరాలకి క్రితమే ఎప్పుడూ అంతరించిపోయాయిట, చాలా కాలం క్రితం అంతరించిపోయాయి క్రమంగా. ద్వాపర యుగంలో కొద్దిగా ఉండేవి, కలియుగంలో పూర్తిగా కనబడాల. కొన్ని జాతులు ఎందుకో కాలప్రభావం వల్ల నాశనం అయిపోతున్నాయి. ఇలాగే మనం పాపాలు చేసి అడవులను నరికేసేస్తే ఏమవుతుంది? సింహాలు ఉండడంలో, పులులు ఉండడంలో క్రూరులైన మానవ మృగాలే మిగులుతారు చివరికి. అందులోంచి బయటపడడానికి ఇలాంటి పురాణాలు ఏర్పాటు చేస్తే మీలాంటి మహాత్ములు మళ్ళీ లోకంలో ధర్మ సంస్థాపన చేస్తారు సందేహం లేకుండా. నాకు ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టం. దానికి గల కారణం ఏమిటంటే, ఒకటి శృంగేరి పీఠం, రెండోది నాకు చాలా ఈ మధ్యకాలంలో మరింత గౌరవప్రదమైన వ్యక్తి హరిప్రసాద్ గారు. నేను అలా అన్నానని ఏమనుకోదు. ఆయన కోరిక ఎంతసేపు ఏంటంటే, అప్పుడప్పుడు మాబోటి వాళ్ళు కూడా మీలాంటి పెద్దలు మహాత్ములు పూనుకుని గో సంరక్షణ చేయిస్తే మాకు ఆనందం అండి అంటూ ఉంటారు ఆయన. ఆయన నిన్న అన్నారా, మొన్న అన్నారా నాతో శనివారం, నేనండి మీతో మాట వరసకన్నానా, ఇందాక వారు వచ్చి అక్కడ ఇప్పుడే చూశాను అనమాట, వారు 20,000 పట్టుకొచ్చి మారు మాట్లాడకుండా ఇచ్చేశారు ఆయన. రసీదు కూడా అక్కర్లేదు గురువుగారని. అది గురువుగారి మీద ఉండే అభిమానం అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ఈ ప్రాంతంలో ఎవరు ఏ సంకల్పం చేసినా అది అయి తీరుతుంది. తప్పక అపూర్వ రీతిలో గో సంరక్షణ నేను చేస్తాను, నాకు నమ్మకం ఉన్నది. గోపాల మందిరం దానికి పేరు పెట్టాను, ఆ పేరుతోటి అయి తీరాలి. మీరందరూ కూడా చక్కగా ఊరేగింపుగా అప్పుడు వద్దురు కానీ గ్యారంటీగా నడుస్తారు. లక్ష్మి గారు మీరు గ్యారంటీగా నడవగలరు, 8 కిలోమీటర్లు విజయం నడిపిస్తాను, మీకు అంత ఆరోగ్యం నేను ఇస్తాను. కాబట్టి ఎవరైనా చేయగలుగుతారు. అపూర్వమైన కార్యక్రమాలు ఈ పీఠంలో ప్రారంభిస్తే అవి తీరతాయి. నేను ఎందుకు చెబుతానంటే, మీరందరిలో ఆ సంకల్ప బలం ఉన్నది, మీలో శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. కింద కూర్చునైనా వినడానికి సిద్ధపడతారు. కాస్త కాళ్ళు సహకరించక్క లేకపోతే ఎంతో పూర్వం అందరూ కిందే కూర్చునేవారు చూశాను నేను. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ధర్మ సంస్థాపన చెయ్యగలుగుతాము. ఎందువల్ల? పూర్వకాలపు ధర్మ లక్షణం ఉంటే మళ్ళీ పూర్వకాలపు వైభవం అరణ్యాలకు వస్తుంది, ప్రకృతికి వస్తుంది, వర్షాలకు వస్తే వర్షం వల్ల హర్షం కలుగుతుంది. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ వర్షాలు ఉంటాయి, అప్పుడు అడవులు పెరుగుతాయి. అడవులు పెరిగితే ప్రకృతి స్వతసిద్ధమవుతుంది, అప్పుడు అక్కడున్న ప్రజలకు ఏ విధమైన కష్టము ఉండదు, ఈ పొల్యూషన్ తగ్గుతుందన్నమాట. అది తగ్గాలంటే ముందు ధర్మం మొదలవ్వాలి. అందుకు చెబుతున్నమాట, ఈ భీముడు అటువంటి వాటిని చూచుకుంటూ ముందుకెళ్ళాడు. ఆయన చేసిన పని ఏమిటట, గజంబునెత్తి గజంబుపై వయచుసు, మధ్య మధ్యలో ఏనుగుల మీదకు వచ్చేవి, ఆ ఏనుగును దాన్ని ఎత్తి ఇంకో ఏనుగు మీదకి విసిరేసేవట. ఆయన ఏమిటనుకుంటున్నారు, పాంప్లెట్ విసిరినంత తేలికగా, పాంప్లెట్ కూడా దూరం వెళ్ళదు కానీ ఆయన ఏనుగుని అంత సులభంగా విసిరేసేవాడు. సింహంబునెత్తి సింహంబుపై వయచుచు, మధ్య మధ్యలో సింహాలను ఎత్తి గిరగిరా తిప్పి ఈ సింహంతో ఇంకో సింహాన్ని కొట్టేసేవాడు. అల్ప మృగంబులం కరతల ప్రహారంబులం ప్రహరించవచ్చు, చిన్న చిన్న మృగాలు అల్ప మృగాలు ఎలుగుబంటు లాంటి వాటి అయితే చేత్తో దెబ్బకొట్టాలి గెంటేసేవట. అవి హడిలెత్తి పారిపోవడం మొదలెట్టాయి. ఈయన దబ్బ 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 అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఉంటే పెద్ద పెద్ద గండశిలలు ముక్కల ఈ కింద పెటిల్ అనే శబ్దంతో పడిపోతున్నాయి. ఇక్కడ నిజంగా రాశారు నన్నయ్య గారు ఒక అపూర్వ పద్యం, ఆదికవి గారు కనుక. గమన వేగంబున
ద్రుమల్లతాజాల సంచాలన చేయుచు శైల గుహల అడగి అదృశ్యలై కడువేడ్కతో తన్ను చూచు ఖేచర సిద్ధ సురభుజంగ గరుడ గంధర్వ కిన్నర కామినుల చేత మానుగా అభీక్ష్యమనుడగుచు మ్రాకులు విరుచుచు వేకతో తేగలు పెరకుచు పదహతి పృథునగేంద్ర మధురువ ఉన్నతంబుల ఈ నెడలు ఎక్కుచు మదగజంబువోలే మధ్యముండు పవనవైన తేయ పటు జవయుక్తుడై అరిగె గంధమాదనాంతరమునాగా. ఆయన మహావేగంగా పైకి వెడుతున్నాడు. దారిలో కనిపిస్తున్న చెట్లు అడ్డం వస్తే వాటిని కాలుతో తన్నుదని పడగొట్టి రోడ్డు చేసుకోవడం అంత తేలిక అనమాట. కాలితో చెట్లని ద్రుమ అన్నాడు. పెద్ద పెద్ద చెట్లను తన్ని పడగొట్టుకుంటూ లతల్ని పీకి పారేస్తూ శైల గుహల మీద నుంచి వెడుతూ ఉంటే అక్కడ అదృశ్య రూపంతో కొంతమంది యక్ష కిన్నర గంధర్వ సిద్ధ నాగకన్యకలు చూస్తున్నారు. వీళ్ళు అదృశ్యలై అన్నారు కదా, అంటే కనపడకుండా చూస్తున్నారు, కానీ ఈయనకి కనబడుతున్నారు. అప్పుడు భీముడు ఆశ్చర్యపోయి ఎవరర్రా మీరు అని అడిగితే వాళ్ళకి మతిపోయి, అయ్యా మేము మా దగ్గర ఉన్న ఒక దివ్య మంత్రం వల్ల అదృశ్య శక్తితో పొంది చూస్తున్నాం, అనగా మేము మంత్రం పఠిస్తే ఎవరికి కంటికి కనబడం మానవులకి, మేము మంత్రం చదువుకుని మానవులకి కంటికి కనబడకుండా అదృశ్య రూపంతో ఉన్నా మేము నీకు కనబడుతున్నామా, అనగా మీరు అదృశ్య రూపంతో లేరు నాకు కనబడుతున్నారు అన్నాడు ఆయన. ఓహో, ఏతడెవడో కారణజన్ముడు, ఇటువంటి వాడి దగ్గర మన మాయలు పనికిరావు, మన మంత్రం పనిచేయదని అర్థమైపోయిందనమాట. అదృశ్య రూపంతో ఉండగలిగే శక్తి కలిగి ఉన్న దేవతలను కూడా చూడగలుగుతున్నాడు భీముడు, దాన్ని బట్టి ఆయన మహామహిమ ఎటువంటిదో ఆలోచించండి. అలాంటి వాళ్ళ చేత పొగడబడి వాళ్ళను చూచి వాళ్ళు మధ్య మధ్యలో కొంతమంది సుందరీముడులు, ఎంత అందంగా ఉన్నాడు ఆ వక్షస్థలం, ఆ సన్నని నడుము, సింహం నడుము వంటి నడుము, ఆ చేతులు, ఆ గద, ఏం వీరత్వం, ఏం అందగాడు. పైగా భీముడు బంగారపు రంగులో ఉంటాడు, అర్జునుడు ఇంకా నీలంగా ఉంటాడు కృష్ణుడిలాగా. భీముడు అంటే అసలు ఒరిజినల్ కలర్, నాలాగా మంచి ఎర్రగా మిసమిసలాడిపోతున్నాడు బంగారపు రంగులో. ఈ సౌందర్యాన్ని చూచి కామినులు, అహో మహావీర నువ్వు వరిస్తే చాలంటూ ఉంటే అవేం పట్టించుకోకుండా నిర్వికారంగా వెడుతున్నాడు ఆయన. ఈ విధంగా మధ్య మధ్యలో మ్రాకులు విరుతూ, చెట్లు విరగొడుతూ, తేగలు పెదుగుతూ, పృథునగేంద్ర మధురువ ఆ పర్వతాన్ని అదరగొట్టేస్తూ మహావేగంగా మదగజంలా వెళ్ళాడు. ఆ వేగం ఎటువంటిది, పవన వాయువేగంట, వైనతేయ గరుత్మంతుడిలాగా, పటు జవయుక్తుడై అరిగే గంధమాదనాంతరమున. ఈ విధంగా మహావేగంగా వాయువేగంతో గరుడ వేగంతో ఆ కొండ మీద వెళ్ళిపోవడం మొదలెట్టాడు. ఆయనంతా పరుగే నడక కాదు, పరుగు వంటి నడక అన్నమాట. ఆ సమయంలో ఎదురుగుండా కొన్ని సింహాలు పెద్ద సింహనాదం చేశాయి. ఓసి సింహాలారా, మీ సింహనాదం ఇంతేనా, ఇప్పుడు చూడండి నేను సింహనాదం చేస్తాను అని ఒక్కసారి ఓహో అని పెద్ద పెడబొబ్బ పెట్టాడు, పొలికేక పెట్టాడు. ఇది మహాసింహనాదం. భీముడు ఒక్కసారి హుంకరించి ఓహో అని అరవడంతో ఒక్క ముహూర్తకాలం కొండంతా దడ 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 ఓహో 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 అనే శబ్దంతో మారుమోగిపోయింది. కొండ గుహల్లోంచి శబ్దం బయటకు వచ్చేసింది. అక్కడున్న సింహాలు, పులులు కకావికలై పారిపోయాయి, ఏనుగులు వణికిపోయాయి. ఈ గరుడ గంధర్వ కిన్నరాది కామినీయుడులంతా హడిలిపోయి గుహల్లో దాక్కున్నారు. నిజంగా ఆ నాదం ఎలాంటి నాదమో తెలుసా, అదరం కొండలతోడ భూమి గ్రహతారానీకముల్ మింటిపై బెదరన్ దిక్కుల మారు మ్రోతల సగన్ భీతిల్లి లోకం బులున్ కదలం బారెను. ఈ కొండలతో గుట్టలతో ఉన్న భూమండలం అంతా అదిరిపోయింది. ఇక ఆకాశంలో ఉన్న నక్షత్రాలు గ్రహాలు గతులు తప్పాయి. ఎంతెందుకు సముద్రాలు ఉప్పొంగిపోయాయి. ఆ పక్కనే ఉన్న మందాకిని వంటి నదులన్నీ జామ్మని పెద్ద పెద్ద కెరటాలతో పైకి లేచిపోయాయి. ఒక్క క్షణకాలం గందరగోళం అయిపోయింది గంధమాదన పర్వతం అంతా. అలా వెడుతూ పెద్ద శబ్దం అరుస్తూ ఎంతలో ఆ శబ్దం సరిపోక శంఖధ్వానంబు చేసిన ఈసారి శంఖం ఊదేట. భీముడి దగ్గర పౌండ్రకము అని ఒక శంఖం ఉంటుంది. ఆ శంఖాన్ని నోట్లో పెట్టుకుని బొమ్మను ఊదాడు. ఈసారి రెండోసారి శంఖనాదం చెయ్యడంతో ఆ శంఖరవంబు మహేంద్రాశని నిర్ఘోష భీమమై దిక్కులు ఆకాశంబు నిండే అంత గుహాశయుడై ఉన్న హనుమ అను కపి పెలుచన్.
ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉన్న గుహలో చెప్పాక మేరు పర్వత గుహలో హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. జై శ్రీరామ్ రామ్ రామ్ అనుకుంటున్నాడు ఆయన. ఇంతలో భీముడు ఒకసారి పెద్ద శంఖధ్వానం చేశాడు. ఈ శబ్దం మహేంద్రాశని నిర్ఘోష భీమమై. ఇంద్రుడు అప్పుడప్పుడు వర్షాకాలంలో పిడుగులు గురిపిస్తూ ఉంటాడు. ఆ వజ్రం దెబ్బలాగా భూమండలాన్ని దద్దరిల్ల చేసింది, పిడుగుపాటు పడినట్టుందనమాట. మనకి అప్పుడప్పుడు చూస్తున్నాగా వర్షాకాలంలో పెళ్ళ 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 శబ్దాలతో ఆకాశం బద్దలైపోయినట్టుగా ఒక పిడుగు పడితేనే అలా ఉందంటే, ఎడతెరిపి లేకుండా వందలాది పిడుగులు ఆకాశం నుంచి పడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ శబ్దం ఒకసారి ఆలోచించండి. చెవులు చిల్లులు పడిపోతాయి, ఎంతటి వాడికైనా గుండె బేజారు ఎత్తిపోతుంది. అన్ని వందల వేల పిడుగులు పడుతున్నంత శబ్దం వచ్చిందిట భీముడి శంఖారావానికి. అందుకని ఆ శబ్దానికి హనుమంతుడు అప్పటిదాకా జపంలో ఉన్నవాడు కాస్త ఒక్కసారి ఉలిక్కి పెళ్ళేశాడు. అంటే ఆయన కూడా బెదిరాడన్నారు. నేను చెబుతున్నది నా మాట కాదు, మహాభారతం అరణ్యపాలంలో దాన్ని విని బెదరి లేచి మహానాదం విధి మనఃప్రియం బయ్యే మదీయ అనుజు శంఖధ్వానము తానగునని ఎరిగి హృష్ట తను రుహుడగుచు. ఈ శబ్దం వినడంతో అప్పటిదాకా జపంలో ఉన్న హనుమంతుడు ఉలిక్కిపడి టిక్కన లేచి కూర్చున్నాడు. బెదిరి ఉలిక్కిపడి లేచి కూర్చుని జపం నుంచి భగ్నత్వం పొందాను, నా జపమే పాడైపోయే అంత పెద్ద శంఖాన్ని ఊరించిన వాడెవరు? ఇందాక నుంచి ఓహో ఓహో అని సింహనాదాలు వినబడుతున్నాయి. ఆ సింహనాదం తోడుగా ఇప్పుడు శంఖానాదమా, ఎవడిది అని ఒక్కసారి కళ్ళు మూసుకు చూశాడు. ఆయన కళ్ళు మూసుకోగానే ఆయన నుదుట అందమైన అరణ్యం, ఆ అరణ్యంలో గద పుట్టుకుని భుజం మీద వెనక ధనుస్సు తగిలించుకుని అమ్ములు పోదులు తగిలించుకుని వరలో ఖడ్గం పెట్టుకుని శంఖారావం చేసుకుంటూ వస్తున్న భీముడు కనబడ్డాడు. వెంటనే ఆయన ఆనందపడిపోయాట. మహానాదం విధి మనఃప్రియం వయే, అంతపూర్వం ఉలిక్కిపడిన వాడికి కాస్త ఇప్పుడు ఏమనుకున్నాడు, మహానాదం అయినా నా మనస్సుకు ఆనందం కలిగిస్తోంది, ఎందుకని ఇది మా తమ్ముడి శంఖధ్వానం. తమ్ముడు బలవంతుడై లోకాలను అదరగొట్టగలిగేంత శంఖం పూరించాడంటే ఆ శబ్దం ఆనందం కదా. తమ్ముడు బలవంతుడంటే అన్నగారికి ఆనందం అంట, అంతటి పరమాత్ముడైనా వారి తమ్ముడు తమ్ముడే కదా, అందుకని ఆనందం కలిగింది. హృష్ట తనురుహుడగుతున్న ఆనందంతో ఆయన శరీరం అలా అలా పెరిగిపోయింది. తమ్ముడు వాయుపుత్ర ఎప్పుడో పుట్టావు, చిన్నప్పుడు ఆకాశం నుంచి చూసి వెళ్ళాను, తర్వాత మళ్ళీ నీ మొహం నేను నా మొహం నువ్వు చూడలేదు. ఇన్నాళ్ళకి మీ అన్నగారికి శివ పూజ చేసుకోవడానికి సౌగంధిక పుష్పాలు తెమ్మని ద్రౌపది నిన్ను కోరితే ఆ వంకతో వస్తున్నావు, ఏమి సాహసం, ఏం బలం, అసలు ఈ కొండ మీదకి ఎక్కి ఇంత వేగంగా నడవగలిగేవాడు ఎవడున్నాడు, ఈ మంచులో అడుగు పెడితే ఎంతటి వాడైనా చుంచులా నశించిపోవలసిందే, అటువంటిది మహోత్సాహంతో నా గుండెలు కూడా బేజారెత్తేలాగా బెదిరిపడేలాగా శంఖారావం చేస్తున్నావా, శహబాష్, ఇహ నిన్ను కాసేపు నేను కూడా వినోదించి ఆట పట్టించి నువ్వేం చేస్తావో చూస్తాను అనుకున్నాడు. భీముడిని ఆట పట్టించాలనిపించింది ఆయనకి. వెంటనే ఏం చేశాడు, ఈయన కూడా ఒక్కో వరవు పెద్ద అనుపరిచాడు. అప్పటిదాకా వయ్యమని అరుచుకుంటూ వస్తున్న భీముడి గారు ఆగిపోయాడు. వారు మాయదారిది ఇంత శబ్దం వచ్చిందేమిట్రా, నా శబ్దానికి 1000 రెట్లు శబ్దం. ఈ భయంకరమైన గంధమాదన పర్వత ప్రాంగణంలో నా అరుపుని మించి ఇంకా గొప్ప అరుపరిచేవాడు ఎవడో ఉన్నాడు, ఎవడయి ఉంటాడు వాడు, మహామాయావి అయినా అయి ఉండాలి, లేదా భయంకరమైన పరాక్రమం కలిగిన ఏ రాక్షసుడు అయి ఉంటాడు, అవి ఎవడైతే నాకేం, రాక్షసుడైతేనే నాకేం, యక్షుడైతే నాకేం, ఇక్కడ దాకా వచ్చాక నేను వెనుకంజి వేస్తానా, కనబడాలే కానీ వాడికి కపాల మోక్షం చేస్తాను, కొబ్బరికాయ పగలగొట్టేటి వాడు పుచ్చి పగలగొట్టకపోతాను గదతో, బుద్ధిమంతుడైతే సరి, లేదా అప్పుడే చూస్తానుగాక అని మళ్ళీ అరిచాడు చూద్దామని. మళ్ళీ ఆయన అరిచాడు. ఈ అరుపు ప్రతిధ్వనులకి ప్రతిధ్వనులాగా తయారయ్యాయి, ధ్వని ప్రతిధ్వని, ధ్వని ప్రతిధ్వనిలాగా. కాసేపు అయ్యాక ఓహో వీడెవడో నన్ను పరీక్షిస్తున్నాడు, చూద్దాం ఎవడురా వాడు, ఈ అరుపు ఎక్కడి నుంచి వస్తుంది అని భీముడు మహావేగంగా అరుపు వచ్చిన వైపుకి వెళ్ళాడు. శబ్దాన్ని బట్టి అటు వెళ్ళగలిగేవారు పూర్వకాలంలో, శబ్దం ఎటొస్తే అటు ప్రయాణం చేయగలిగే శక్తి మహావీరులకు ఉండేది. అందుకని హనుమంతుని సింహనాదం వినిపిస్తున్న వైపుకి నడుచుకుంటూ వెళ్ళాడు వేగంగా. ఆ వేగం ఆ సమయంలో ఎలా ఉందంటే ఇంద్రుడి రథం ఆకాశంలో ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడుతున్నట్టు ఆయన. ఇప్పుడు చూశాడు హనుమంతుడు, రా తమ్ముడు రా అని ఆ భీముడు వస్తున్న మార్గంలో, అంత పూర్వం యక్షులు తిరిగే మార్గం అన్నమాట అది, ఆ మార్గంలో పెద్ద పెద్ద చెట్లు పీక అడ్డంగా వేసేశాడు.
ఇంకా కొంచెం ఇరుకుదారి మిగిలింది. ఆ ఇరుకుదారికి పక్కన కూర్చుని బాగా రిటైర్ అయిపోయిన ముసలాయన అయిపోతాడే అలాంటి ఒక చిన్న కోతిగా, పురుషధంశకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అని రామాయణంలో రాశారు మనకి. ఓ పిల్లంత కోతి, కోతి అంతే కోతి అనమాట, ఓ చిన్న పిల్లంత ఆకారం ధరించాడు. ఆ కోతి కూడా బాగా ముసలి కోతి అనమాట, ఏ చావడానికి సిద్ధంగా పడిపోయినట్టుగా ఉందన్నమాట. అటువంటి కోతి రూపం ధరించి కోతి మాత్రం ఇంతే ఉంది చెయ్యంత, తోక మాత్రం మాయిదారి తోక 5 మైళ్ళ తోక పెంచి అటూ ఇటు తిప్పుకుంటూ చుట్టలు తుట్టుకుంటూ ఈ భీముడు వచ్చే మార్గంలో చెట్లు అడ్డంగా పెట్టాడు. చెట్లు దాటి ఎవరు వెళ్ళడానికి వీలు లేకుండా ఆ మధ్యలో కాస్త ఇరుగ్గా ఉన్న రోడ్డు బట్టి వెళ్ళాలి. అక్కడ తోక అడ్డంగా పెట్టి టేం టేం అని ఒక గుడ్డ ముక్కలాగా ఊపడం మొదలెట్టాడు దాన్ని. ఈ విధంగా తోక ఊపుకుంటూ కూర్చున్నాడు ఆయన. ఆ సమయంలో ఈ భీముడు ఎక్కడున్నాడా అయ్యి నేను వెతుకుతున్నాడు, ఎక్కడ కనబడ్డంలా. భీముడు ఒకవేళ దారి తప్పుతాడేమో, ఇక్కడికే రప్పించుకుందామని కదా ఆయన కోరిక. భీముడు ఈ కంగారులో, భీముడికి ఉన్న పెద్ద ఇంకో లక్షణం ఏంటంటే చెట్లు అడ్డంగా ఉన్నాయనుకోండి, ఎడంకాలతో తన్ను తన్ను చెట్లు అవతల పారేసి మరి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వీడు నాకు కనపడ్డం, కనపడకపోతే మళ్ళీ నేను వెతుక్కెళ్ళాలి కాదు. ఇప్పుడు భీముడిని ఇటే రప్పిద్దామని ఏం చేశాడు ఈయన. భీముడు అటువే పెడుతున్న సమయంలో గోలాంగోలోత్తములాంగోల స్ఫోటన రవంబు ఘోరం వై వాచాలత చేసే అశేష మృగాలి భయం బంత గిరి గుహాంతరమురులం. అక్కడ ఒక మంచి మార్గం ఉంది, ఆ మార్గంలో హనుమంతుడు వేపు కూర్చున్నాడు, తోక అడ్డం పెట్టాడు, ఆ తోక పక్క ప్రాంతం అంతా చెట్లు అడ్డం పెట్టాడు ఎవరు వెళ్ళడానికి వీలు లేకుండా. భీముడు మరోవైపు పెడుతున్నాడు ఇప్పుడు, ఇటు రాకపోతే మేమిద్దరం కలుసుకోవడం కుదరదని ఈయనేం చేశాడంటే బాగా పొడుగ్గా ఉన్న తోక పైకెత్తి ఢామ్ ఢామ్ మరోసారి 4 బాదులు బాదాడు. ఆ లాంగూల లీలాచాలనం అన్నాడండి ఏకంగా, భయంకరమైన శబ్దం ఒక్కసారిలో కొట్టడంతో బండరాళ్ళు విరిగి పెటిల్ పెటిల్ అనే శబ్దం వచ్చేసింది. ఈ మహాశబ్దం విని భీముడు కూడా బెదిరాడు. ఓరి దేవుడో, ఇంతవరకు నేనరిస్తే జంతువులు భయపడ్డం చూశాను, ఎక్కడి నుంచో ఒక విచిత్ర శబ్దం వస్తోంది, ఇది బీభత్స శబ్దం, భయంకర శబ్దం, చెవుల్ని దద్దరిల్ల చేస్తోంది, చెవుడొచ్చేంతలా చేసే శబ్దం ఇది. అంటే ఆ శబ్దం వింటే చెవుల్లో ఉన్న కర్ణభేరి పగిలి సామాన్యుడికైతే వెంటనే చెవుడొచ్చేయవలసిందే. ఇంత శబ్దం చేస్తున్నవాడెవడు, ఎవడో మహారాక్షసుడు, ఎవడైతేనేలే అనుకుంటూ ఊపుకుంటూ వచ్చాడు గదని. అక్కడికి వచ్చి చూడగా అన్ని చెట్లు గుట్టలా అడ్డంగా ఉన్నాయి, బాటకి బాటకు అడ్డంగా పెద్ద పెద్ద చెట్లు పడేయవేయబడి ఉన్నాయి. ఈ చెట్లని కాలుతో తన్ని దారి చేసుకుందాం అనుకునే సమయానికి మళ్ళీ తోకెత్తి టీం అని ఊపుతున్నాడు ఈయన. ఏదో పాము పడగ పైకెత్తి అటూ ఇటూ కదులుతున్నట్టుగా నాట్యం చేస్తున్నట్టుగా హనుమత్స్వామి వారి తోక ఈ భీముడికి కంటబడింది. భీముడు చూశాడు తోకని, ఏమిటిది విచిత్రంగా ఉంది, ఇది నిజంగా కోతి తోక లేకపోతే ఎవడన్నా గుడ్డ ముక్కలు లాంటివి ఏమైనా ఇలా కట్టి పెట్టాడా, అది ఇది కాకపోతే పాము పడగ కానీ ఇది తోకలాగే కనబడుతున్నది, మంచి బలంగా ఉంది, వార్ధక్యం వచ్చినట్టు ఉంది దీనికి, తోక చివర ఎర్రగా ఉన్న వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి తోకే, ఇప్పుడు ఈ తోక తాలూకు కోతి ఎక్కడుందో దీని ఇట్లా తోక కనబడుతుంది కానీ కోతి కనబడ్డంలా, ఆ కోతి ఎక్కడా అని చూశాట. ఎదురుగుండా బండరాయి మీద అలిసిపోయి పడుకున్న ముసలి కోతిలో ఉన్నట్టు ఆయన. శిలాతలంబుపై శయనించిన వాని బండరాయి మీద పడుకుని ఉన్న బుజ్జి కోతిని చూశాడు. అవడానికి అది బుజ్జి కోతి, చూడడానికి చిన్న రూపం కానీ ముసలిదనమాట. హ్రస్వపీనగ్రీవు అచలితాయతహను అతి చపల స్వభావాభిరాము తను మధ్య కటి చక్రు దహన కణాకార తామ్రోష్ఠు అతి కృశ దశన కరజు. అప్పుడు ఆయన చూసినవాడు ఎలా ఉన్నాడు, బాగా సన్నమైపోయిన హ్రస్వమైపోయిన శరీరం, ఇంకా కంఠం పీన మంచి బలంగా ఉంది, కంఠం మాత్రం మెడంతా మూసుకుపోయి ఉంది. కొంతమందికి చూశారు ఈ మెడ ఇలా లావుగా కనపడుతుంది, కోతులకి సహజంగా అలా కనపడుతుంది, లావుగా ఉన్న మెడ. ఇంకా దవడ కదలకుండా బిగుసుకుపోయిన రాయిలో ఉంది, పెద్ద దవడ. చపలంగా గోక్కుంటూ కదులుతూ ఒక్క క్షణం కుదురుగా ఉండడం లేదు కోతి. కోతులు కుదురుగా ఉండవు కదా, అందుకని స్వామివారు కూడా కాసేపు సమాధి విడిచిపెట్టి, యోగాభ్యాసం విడిచిపెట్టి, హుందాతనం విడిచిపెట్టి చపలంగా కనపడుతున్నారు. మేము నిజంగా కోతులం సుమా, మేము కోతులం నిలకడగా ఉండం, కొమ్మ మించి కొమ్మ మీదకి దూకుతూ ఉంటాం, అటు ఇటు పరిగెడుతూ ఉంటాం,
అలాంటి వాళ్ళం ముసలివాళ్ళం అయిపోయాం గనక పరిగెత్తలేకపోయినా మా చపల స్వభావం పోదుసుమా అని చెప్పడానికి ఇలా గోక్కుంటాడు, ఇలా చూస్తాడు, ఈ అంటాడు, ఏదో వెకిలి చేష్టలు చేస్తున్నట్టు కాసేపు అలా చపల స్వభావం చూపిస్తున్నాడు. ఇప్పుడు కోతి చేష్టలు నేను ఎక్కడ చేయగలను? తను మధ్య కటి చక్రు, నడుం మాత్రం చాలా సన్నగా ఉన్నది, మంచి ఎర్రగా ఉన్న పెద్ద పెద్ద పెదవులు, ఇదంతా కూడా మూతెంతా బాగా ఎర్రగా ఉందన్నమాట, కాలిపోయినట్లుగా. ఇక దంతములు కూడా సన్నగా ఉన్నాయి, కోరలు ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్న ముసలి దంతాలన్నమాట. వార్ధక్యంలో దంతాలు చూసారు కదిలిపోతాయి, అలా కదిలిపోతున్న దంతాలతో ఉన్నాడు. ఎర్రని నేత్రాలు, ఉత్తుంగ దృఢ వృక్షం, ఆజాను దీర్ఘబాహు, చేతులు మాత్రం మోకాళ్ళ వరకు ఉన్నాయి, ఊర్ధ్వలాంగులు, తోక మాత్రం చాలా పొడుగ్గా ఉంది, అదొక జెండాలాగా ఆకాశంలో జెండా ఎగిరినట్టుగా ఎగురుతుందన్నమాట. జెండా వందనం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఓ స్తంభం పాతి దానికి పైకి తాడుతో పంపి ఆ పైన వేళ్లాడదీస్తారు. అలా ఒక స్తంభానికి పైన రెపరెపలాడుతున్న జెండాయా అన్నట్టుగా ఈ కోతి పక్క నుంచి వచ్చిన తోక మాత్రం పైకి లేచి టక్కు టక్కుని కదులుతోంది. అంటే హనుమత్స్వామి వారి యొక్క తోక ఆ సమయంలో గాలికి కదులుతున్న జెండావలే ఉందన్నమాట. అటువంటి దానిని చూచి హనుమంతుడు ఆశ్చర్యం, కోతేమిటి, ఈ ముసలి కోతేమిటి, ఇంత పొడుగు తోకేమిటి, మాయిదారి తోక ఊపుకుంటూ ఇక్కడ అడ్డంగా పడుకునుంది, అసలు కోతే ఎవడైనా కపట వేషం ధరించాడా అనుకుని, సర్లే నాకెందుకు వచ్చింది, కోతి తోక దాటకూడదు, అలా దాటితే తప్పు, అలాగని దీని దగ్గరికి వెళ్ళి లేపి పక్కకి గంటుదామా అంటే అది ఎక్కడో కొండ మీద కూర్చుంది, దాని దగ్గరికి వెళితే సమయం వ్యర్థం అవుతుందేమో, ఇలా అనుకుని సరే ఏది అయితే అది అవుతుందో దగ్గరికి వెళ్ళి హుమ్మని ఒక్కరు పరిచాడు ఆ కోతి దగ్గర నిలబడి. దాంతో ఆ సింహనాదానికి హనుమంతుడు అప్పుడే మెలకు వచ్చినట్టుగా హనుమంతుండును మెల్లమెల్లన మేల్కొని అలా మెల్లగా ఆవులిస్తూ లేచి కూర్చున్నాడు. ఆవులించినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, చిన్న చిన్న పుసికలు అడ్డంగా ఉన్నాయి. అలా హనుమంతుడు ముసలివాడు, ఆయాసంతో ఉన్నవాడు, అప్పుడే నిద్రలోంచి మెలకు రావటం వల్ల కళ్ళల్లోంచి నీళ్లు తిరిగిన వాడుగా బాగా అమాయకుడిలాగా ఇంచుమించుగా మరణశయ్య మీద ఉన్న వృద్ధ కపిలాగా కనబడుతూ అతి కష్టం మీద నోరలా తెరిచి ఇలా అన్నాడు, అయ్యా తమరెవరండి, అంత బలంగా ఉన్నారు, గద భుజం మీదెట్టుకున్నారు, ధనుస్సు కనబడుతున్నాయి, అమ్ములు కనబడుతున్నాయి, మీకు తెలియదా, ధర్మం తెలియదా, మహానుభావులు ఎవరైనా ఇలా ముసలివాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ నిద్ర నుంచి వాళ్ళని లేపుతారా, అరిచి మరీని హాయిగా నిద్రపోతున్నవాడు వెనక వెళ్ళి పెడబొబ్బ పెట్టి వాడిని నిద్రలోంచి లేపడం మహాపాపం అని శాస్త్రం చెబుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో నిద్రాభంగన్నకార ఏత్ నిద్రాభంగం చేయకూడదు, అది బ్రహ్మహత్యా పాపం వంటి పాపానికి సమానమైన పాపం అవుతుంది. అటువంటిది ముసలి కోతిని అలసి సొలసి బండరాయి మీద పడుకుని ఉంటే కథలు లేకుండా ఉంటే అటువంటిది నా దగ్గరకు వచ్చి ఇంత పెద్ద సింహనాదం చేస్తావా, అతి జర రోగభరం ఉన్నా అలసి సొలసి ఒదిగి సుఖ నిద్రమై ఇట్టులున్నవా, నీ కడుముదంబున ఏమియు కరుణలేక ఏల బోధిల్చితయ్య నీ వెరిగి ఎరిగి. అసలే ముసలివాణ్ణి, నా వయస్సెంతో నాకే తెలియదు, అంత ముసలివాణ్ణి. ముసలితనంలో కొన్ని రోగాలు వచ్చాయి, ఆ రోగాల వల్ల కళ్ళు కనబడవు, పళ్ళు పనిచెయ్యవు, చెవులు వినబడవు. నువ్వు గట్టిగా దగ్గరకు వచ్చి అరిచావు కాబట్టి ఆ సింహనాదం వినబడింది, లేకపోతే ఓ మాట కూడా వినపడదు నాకు, చెవుడొచ్చి పడి ఉన్నవాణ్ణి, కదలలేకపోతున్నాను. ఏ జన్మలో పాపం తోక మాత్రం బాగా పెరిగిపోయింది, ఒళ్ళు పెరగలేదు కానీ తోక పెరిగింది. అటువంటి నన్ను కదలలేకుండా ఉంటే కరుణ లేక అరిచి లేపుతావా, ఎరిగి ఎరిగి అన్నాడు పైగా. నీవు శాస్త్రాలు చదువుకున్న పండితుడివని నీ ముఖం చూస్తే తెలుస్తోంది, చదువుకున్న పండితులు ఎప్పుడూ కూడా అధర్మం చేయకూడదు కదా, ఎందుకు ఈ అధర్మం చేశావు అనగానే భీముడికి ఆశ్చర్యం కలిగింది. ఏదో అడవి గంధమాదన పర్వతం మీద ఉన్నది, అందులో ఇది కదలీవనం, అరటి తోట, అరటి తోటలో ముసలి కోతి కూర్చుందనుకున్నాను. కోతికి సంస్కృతం కూడా వచ్చన్నమాట, మానవ భాష మాట్లాడుతోంది. ఓహో ఏదో అనుకున్నాను కానీ మాటలు నేర్చిన కోతి అనమాట, పైగా నాకు ధర్మం కూడా చెబుతోంది, ఇది ధర్మం ఇది అధర్మం, నిద్రపోతున్న వాళ్ళని లేపకూడదు అంటోంది అనుకుని, కోతి ధర్మాలు చదువుకున్నావా, మాటలు నేర్చిన కోతి అన్నమాట, అడవుల్లో మాటలు నేర్చిన కోతులు ఉంటాయని ఇప్పుడే తెలుస్తున్నది, అంత మాయ అన్నాడు ఆయన.
అప్పుడు మళ్ళీ కోతి ఏమి ఎరగనట్టుగా, మహానుభావ కోతులైనంత మాత్రం చేత మాటలు రావా, ఎన్ని కోతులు ఇంత పూర్వం మాట్లాడలేదు, వాటికి మాత్రం శాస్త్రాలు తెలియదా, నేను కూడా కొంచెం పెద్దల దగ్గర చదువుకున్నానులే. తిర్యజాతులు ధర్మ వెరుంగవు, మాబోటి పశుపక్షులకి ధర్మం తెలియదు, పశుధర్మం తప్ప, తినడం మైథునం వంటి క్రీడలు తప్ప మరి మాకేం తెలుసు, కానీ నీ వెరుగుదువు కదా అన్నాడు హనుమంతుడు. నీవన్నీ ఎరిగిన వాడివి, నువ్వెవరివి? సరే ఎవరివైతేనే, ఇక్కడికి మనుష్యులు మానవ మాత్రులు రాలేరు, ఒకవేళ వస్తే ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో నడిస్తే గుండె ఆగి చచ్చిపోతారు, అనారోగ్యం పాలై మరణిస్తారు, ఈ చలికైనా గడ్డగట్టేస్తారు, లేదా ఈ కొండగుహలలో ఉన్న భయంకర యక్ష రాక్షస కిన్నర స్త్రీలు వారిని మోసగించి సర్వనాశనం చేసేస్తారు, ఆ స్త్రీల మాయలో పడిన వాడేవాడు ఇంటికి వెళ్ళడిక, అటువంటిది నీవెలా వచ్చావు? ఇంకో మాట చెప్తాను, సిద్ధగతి లేని వారు ఇక్కడికి రాలేరు అన్నాడండి ఆయన. సిద్ధులు మాత్రమే ఇక్కడికి వస్తారు. బహుశా నువ్వు యోగాభ్యాసం చేసి సిద్ధగతిని, అంటే మనుష్యులు వెళ్ళలేని స్థానానికి కూడా వెళ్ళగలిగే శక్తిని సంపాదించిన వాడు అయి ఉంటావు. సరే వచ్చావులే నాకెందుకు, కానీ ఇట్నుంచి ఇక ముందుకెడితే ప్రమాదం, అక్కడంతా క్రూర మృగాలు ఉంటాయి, క్రూరులైన యక్షులు రాక్షసులు ఉంటారు, కుబేరుడు అక్కడికి వెళ్ళిన వాడిని సంహరించమని కొంతమంది రాక్షసుల్ని కాపలాగా నియమించాడు. ఇక్కడ అమృతం లాంటి పళ్ళున్నాయి, ఆ పళ్ళు నావే, తినేసి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అనగానే పళ్ళు పటపట కొరికి, ఏమేమి, కుబేరుడు యొక్క సరస్సున్నంత మాత్రం చేత భయపడి వెనక్కడతానా? కుబేరుడు కాదు కదా, వాడు సృష్టించిన వాడు వచ్చినా సరే గతతో వాడు బుర్ర మీద మొత్తి మరీ నేను అనుకున్న పని చేసుకుపోతాను, నన్ను బెదిరించకోతో ఏమనుకుంటున్నావు, పళ్ళు తినిపోమ్మంటావా? పళ్ళు తినిపోవడానికి నేనేమన్నా సామాన్య మానవుణ్ణి అనుకుంటున్నావా? పాండుపుత్రోహం, పాండుపుత్రుణ్ణి ఎత్తుకోవడమే ముందు పాండు మహారాజు గారి కొడుకుని, ఈ ప్రాంతాల్లో తిరిగిన వాడు ఆయన, అందులోనూ సామాన్యుడిగా పుట్టలేదు. మా నాన్నగారు మహానుభావుడు పాండురాజు, సంతానం లేకపోతే మా అమ్మ కుంతీదేవిని వాయుదేవుణ్ణి ఆరాధించమంటే వాయుదేవుడి వరం వల్ల పుట్టిన ఔరసపుత్రుణ్ణి వాయుపుత్రోహం అన్నాడు ఆయన. నేను వాయుపుత్రుణ్ణి, కార్యార్థినై పెడుతున్నారు, కార్యం ఏమిటో చెప్పలేదు కానీ ఓ మంచి పని మీద పెడుతున్నాను. ఇదిగో నేనెవన్నో అవి అడగడం నీకు అనవసరం, అయినా చెప్పాను, చెప్పింది విని వెంటనే తోక ముడిచి పక్కకి తప్పుకో. నువ్వు పోలేదనుకో నేనేమీ వెనక్కి వెళ్ళను. మా అన్నగారు ఒక ఆయన ఉన్నాడు హనుమంతుడు, తెలియకుండానే నోటముడి వచ్చిందిట, మా అన్నగారు పూర్వం సముద్రం లంఘించి శతయోజన విస్తీర్ణమైన సముద్రం అవలేలగా దాటి లంకానగరానికి వెళ్ళాడు, నేను కూడా కోతి నీ తోక దాటి వెళ్ళిపోతానన్నాడు. అనగానే హనుమంతుడు, ఎంత మాటనాయనా, చదువుకున్న పండితులు ఎవరైనా కోతి తోక దాటతారా? కోతి తోక దాటడం కంటే బ్రహ్మహత్యా పాపం చేయడమే నయం అంటారు కదా, అది తెలియదా? అవును, మీ అన్నగారు అంటున్నావు, హనుమంతుడు అంటున్నావు, ఆయన్ని గురించి ఎప్పుడో కొంచెం విన్నట్టుగా అనిపిస్తోంది, ఆయన ఎందుకు దాటాడు సముద్రం అడిగాడు ఈయన, ఆయన సముద్రం ఎందుకు లంఘించాడు అనగానే భీముడు, అలా దారిలోకి రా, ఇప్పుడు మా అన్నగారి గురించి అడిగావు నచ్చావు. అల్లఘుండు యక్ష్వాకు మహాకులవీరుడు రఘవుండు గురువచనమునన్ సలుప వనవాసియై తన లలనం కోల్పడి అన్నట్టే లంకేశ్వరుచే. సీతాన్వేషణ పరులై నీతి కపి ప్రవరులరిగి నిరతంబుగా సంపాతియను పక్షి చేత మహీతనయ సువార్తలెల్ల ఎరిగి కడంకన్. మహానుభావుడు యక్ష్వాకు వంశంలో శ్రీరామచంద్రుడని ఒక ప్రభువు పుట్టాడు, ఆ రామచంద్రుడి గురించి ఎప్పుడన్నా విన్నవలేదో, ఆయన నీ కోతులకేం తెలుస్తుంది, ధర్మమూర్తి ఆయన, రామో విగ్రహవాన్ ధర్మ అని మా కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు, ఆయన గురించి పురాణాల్లో చదువుకున్నారు, పరమ పూజ్యుడు ఆయన, ఆయనను చూస్తే సకల పాపాలు పోతాయి, రాళ్ళు కూడా స్త్రీలుగా మరి సేవ చేస్తాయి. ఆ రాఘవుడు తండ్రి మాట కాదనలేక వనవాసానికి తన భార్యతో వెళ్ళాడు, లలనం కోల్పడి అన్నట్టే లంకేశ్వరు చేయను. అప్పుడు లంకేశ్వరుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు, సీతానదేవిని వెతకడం కోసం మా అన్నగారు ఆంజనేయుడు కొంతమంది వానరులతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ సంపాతియను పక్షిచేత మహీతనయ సువార్తలెల్ల నెరిగి కడంకన్. ఈ మధ్య సువార్త అనే పదం వాడాలంటే భయం వేస్తుంది, అంత తగలేశారు దాన్ని. సువార్త అంటే మంచి మాట అని అర్థం అనమాట, అది భారతంలో వాటిలో మన పదాలు, కర్మగాలిపోయి కలియుగంలో కొన్ని పదాలు అనమాట, అలాగా పదే పదే వాడి 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 ఎంత కంపు చేయాలో అంత కంపు చేసేశారు. సంపాతి అనే ఒక పక్షి ద్వారా సీతాదేవి లంకానగరంలో ఉందనే ఒక మంచి వార్త
మా హనుమంతుడు విన్నాడు. హనుమంతుడితో పాటు వానరులు విన్నారు. వారలు వారధి గడవగనే రకతారుణయడ అనిల సత్వమునల్ వారధి లంఘించే వారిధి లంఘించే మహావీరుడు హనుమంతుడనగవిందు కపీంద్ర. ఓ కపీంద్ర, మళ్ళీ అక్కడ మాట మంచి మాటే వాడాడులేండి. ఇందాకటిదాకా కోతి అన్నాడు కానీ ఇప్పుడు కపీశ్వరా, అక్కడున్న వానరులంతా సముద్రం దాటి లంకకి వెళ్ళలేక గజగజలాడిపోతూ ఉంటే అప్పుడు మా అన్న మా వాయుపుత్రుడు ఆ సముద్రాన్ని ఒక్క దెబ్బకి లంఘించి మరీ వెళ్ళిపోయాడు. సీతను చూచాడు, అంత వేగంగా తిరిగి వచ్చాడు, రాముణ్ణి భుజం మీద పెట్టుకుని ఆకాశంలో తిప్పాడు. అసలు ఆయనకి ఆయనే సాటి, నేనా హనుమంతుడంత బలవంతుణ్ణి, అన్నగారంత గొప్పవాణ్ణి, నా పౌరుషం చూపించనా అని వేషం కూడా వేసాడు. మంచి కోరం వేషం భీముడిది. ఇదిగో మా అన్నగారికి ఉన్నంత బలం నాకు ఉంది, పౌరుషం చూపించమంటే చూపిస్తాను, ఎందుకులే మూల కూర్చున్న కోతివి కదా అని నేను చొప్పనాతి వేషాలు వేయకుండా వెళ్ళిపోతున్నాను అనగా హనుమంతుడు, నువ్వు అంతటివాడివా నాయన, ముసలివాడిని, ముసలివాడి మీద నీ ప్రతాపం ఎందుకు? 6 నెలలు సాగు చేసేటట్టు 3 నెలలు సాగు చేసి మూలనున్న ముసలం మీద యుద్ధానికి పెడతారా ఎవరన్నా? అబ్బెబ్బెబ్బే, సాగు చేసినందుకు చేస్తే యుద్ధం మంచి వీరులతో చెయ్యాలి. నువ్వు అంత వీరుడు కదా, ఈ ప్రాంతంలో ఇంత భయంకరమైన చెట్లని పక్కకు తోస్తే ప్రకృతి నాశనం అవుతుంది, ప్రకృతిని నాశనం చేయకూడదు కనుక నువ్వు చిన్న పని చేసి వెళ్ళు. నేను ముసలాణ్ణి, తోక పెద్దదైపోయింది, నా తోక నేనే ఎత్తుకోలేకపోతున్నాను. ఆ తోకను కొంచెం చేత్తో తీసి పక్కన పెట్టి వెళ్ళిపోయావనుకో, ఎవరికి ఏ గొడవ ఉండదు, అది పెద్ద పని కాదు. అందులో హనుమంతుడు అంతటి వాణ్ణంటున్నావుగా, తోకెత్తేసి తొలగించుకుని పోనగానే అల్లారదారులో కిందాక నుంచి కబుర్లు, ధర్మాలు, అధర్మాలు, మా ఆంజనేయుడి కథ అడిగావు పైగా. పోన్లు అడిగితే అడిగావు కానీ నీ వంకతో మా హనుమంతుడిని ఆ పరమాత్ముడిని తలుచుకున్నాను. నువ్వు హనుమంతుడి ప్రసక్తి తీసుకొచ్చావు కనుక కనికరించి దోక్కుండా వెడుతున్నాను, పక్కన నుంచి వెళ్లకుండా చేత్తో తీసి పక్కన మరిగిపోతాను తోక అని ఒక్కసారి ఎగాదిగా చూసి, ఇదేం కోతండి, కోతి చూస్తే మూరుడు, తోక చూస్తే తెగబారుడు అన్నాడు ఆయన. చాలా అందమైన పదం, నన్నయ్య గారు అలాంటివి వాడతాడు. పెద్ద ఇంత పొడుగు తోక ఏమిటి, ఎన్నాళ్ళ నుంచి ఏం ఎరువేసి పెంచావు నాయన ఇది, అలా పెంచావు తోకని అని హాస్యమాడి భీముడు గద పక్కకెట్టి ఎడం చేత్తో టింగ్ అని పట్టుకుని ఎత్తబోయాడు. ఎడం చేత్తో వల్ల కాలేదు, ఆ చేత్తో గట్టిగా హమ్మన్నాడు. ఎంత హమ్మన్నా తోక లేవడంలా. హనుమంతుడికి అనుమానం వచ్చింది, ఏదో చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత పొడుగుంటే మాత్రం, కోతి చూస్తే ముసల్ది చిన్న కోతి, తోక ఎడంచేత్తో ఆకు ఎత్తినట్టు అవతల పారేద్దాం అనుకుంటే ఎంత బలంగా ఉంది, నా మహాబల పరాక్రమాలతో పెద్ద పెద్ద వృక్షాలని తోటకూర కాడలు పెకలించినట్టు పెకలించి అవతల పారేశాను, అటువంటిది తోక కదలదేమి, ఈ పోకేమిటనుకుని హనుమాను వచ్చి పూర్తిగా గద ఆయుధాలు పక్కనట్టి ఈసారి కుడి చేత్తో ఎత్తబోయాడు. అయినా కదలలేదు, 2 చేతులు పెట్టట్టి పట్టు, ఏ పున రెండు చేతులను ఇమ్ముగబట్టి అమర్చి ఎత్తగా నోపక మొగ్గదిల్లబడి ఉద్గత ఘర్మ జలార్ద్ర దేహుడై కాపురుషుండు బోల నిజ గర్వము దక్కి ఎడంగియుండే చింతాపరుడై వృకోదరుడు తద్దయు లజ్జ అధోముఖంబున. ఇప్పుడు 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు, హుమ్మని గాలి పీల్చాడు, కుంభించాడు, నానాయాత్ర పడ్డాడు, ఎంత గెంచుకున్నా అరంగుళం కదలడం లేదు, కించిత్తు కదలడం లేదు తోక. ఎత్తి ఎత్తి ఎత్తలేక సరిగ్గా ఏమైందిట, బాగా పైకి ఎత్తబోయి మొగ్గ తెల్లబడి దాని మీద బోర్లో పడ్డాట, ఢామ్మని పడగానే మూతికి దెబ్బ తగిలింది. ఒళ్ళంత ఘర్మ జలార్ద్ర దేవుడై చెమట్లు పట్టేసాయి, బాగా చెమట్లు పట్టి హిమాలయ పర్వతాల్లో చెమటేటి, అంత చెమట పట్టేసి ఒక్క క్షణకాలం సామాన్యమైన పిరికి మనిషి సామాన్య మనుషుడే అయిపోయాడు, గర్వం తగ్గిపోయింది, చింతాక్రాంతుడైపోయాడు. గడ్డం కింద చేపెట్టుకుని సిగ్గుపడి తల వంచుకుని, ఏమి విచిత్రం ఇది, నాగాయుత బలవంతుణ్ణే, మళ్ళీ మామూలు నాగాలు కాదు, బలవన్మద నాగాయుత బలయుతుడని నేను, మంచి బలమైన ఏనుగులు 10,000లో ఉన్న శక్తి నాలో ఉంది, 10,000 బలిష్టమైన ఏనుగుల బలం కలిగిన నేనెక్కడ. ఒక కోతి, ముసలి కోతి పడుకుని ఉంటే దాని తోకెత్తలేకపోవటం ఏంటి కర్మయోగం, ఎవరన్నా చూస్తే ఎంత నగుబాటు, నా బలం ఏమయ్యింది,
పరమాత్ముడు కృష్ణుడు నిన్ను మించినవాడు ఈ యుగంలో లేడన్నాడు. ఈ యుగంలోనే నన్ను మించిన మహాబలవంతుడు లేడనుకున్నాను. అటువంటిది ఈ కోతి ఎవరో నన్ను పరీక్షించింది, నా గర్వం సర్వం కర్మమైపోయింది అనుకుని చింతాక్రంతుడైపోయాడు. మహానుభావ ఎవడవయ్యా, నన్ను మించిన బలవంతుడు యుగంలోనే లేడు అనగానే అప్పుడు వెంటనే కోతి ఏమందో తెలుసా, నాయనా నిన్ను మించిన బలవంతుడు ఈ యుగంలో లేడు అని నువ్వు అన్నది నిజమే, ఈ యుగంలో లేడు కానీ అన్నాడు ఆయన. అప్పుడు వెలిగింది దీనికి, అర్థమయ్యింది ఈ యుగంలో లేడు అని నువ్వు అనగానే ఆ కాకుస్వరాన్ని బట్టి నువ్వు ఈ యుగం వాడివి కాదు త్రేతాయుగంలో వాడివి, సందేహం లేదు నువ్వు హనుమంతుడివి అన్నాడు ఆయన వెంటనే. అదనమాట బుద్ధిమతత్వం అంటే. బుద్ధిమంతులు కాబట్టి ఇంక వెంటనే ఆ చిన్న దీర్ఘంతో కనిపెట్టేశాడు, నిన్ను మించిన బలవంతుడు ఈ యుగంలో లేడు కానీ అనగానే, కానీ అని నువ్వు ఎప్పుడైతే అన్నావో నాకు అప్పుడు అర్థమైంది. ఆనాడు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అత్యంతం అవలీలగా ఈ చివరి నుంచి ఆ చివరికి దాటి వచ్చిన మహానుభావుడివి, వాయువేగం కంటే మనోవేగం కంటే ముందు వెళ్ళగలిగే మహాత్ముడివి, అనేక యుగయుగాలుగా ఈ భూమండలంలో నీ వంటి కోతి పుట్టలేదని మహానుభావుడైన వానరశ్రేష్ఠుడు ఒక్క హనుమంతుడేనని పెద్దలు చెప్పగా విన్నాను, అతడివే నువ్వు అనగా వెంటనే ఆయన సందేహం లేదు అని వెంటనే అసలు రూపం ధరించేశాడు. అందమైన కోతి రూపం, 6 అడుగుల ఒకనొక వానర రూపం ధరించి, నేను కేసరీసుతుణ్ణి, వాయుభట్టారక పుత్రుణ్ణి, నీవు చెప్పిన హనుమంతుణ్ణి, నీవు నా తమ్ముడివి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.